హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఈ బోడ కాకరకాయ, ఆ కాకరకాయ అని పిలుచుకునే ఈ కాకరకాయలో ఉండే పోషక విలువలు ఏంటి, అవి మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయి, ఇవి ఏ సీజన్లో దొరుకుతాయి, అలాగే ఎక్కడెక్కడ ఇవి పెరుగుతాయి, వీటికి పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏదో, ఇవన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఇవి మనకు ఎక్కువగా గ్రామాల్లో అయితే దొరుకుతాయండి. ఈ వర్షాకాలం సీజన్లో ఇంకా ఎక్కువగా దొరుకుతాయి ఈ కాయలు అనేటివి. వర్షాకాలం రాగానే ఎక్కడ చూసినా కనిపించేవి ఈ బోడ కాకరకాయలు. వీటిని ఆ కాకరకాయ అని కూడా అంటారు, అలాగే వీటిని తీపి కాకరకాయ అని కూడా అంటారు, ఇంకా ముల కాకరకాయ అని కూడా అంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లతో పిలుచుకుంటారు, వేరు వేరు పేర్లు మారుతూ ఉంటాయి వీటికి. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో వీటిని బోడ కాకరకాయ అని పిలుస్తారు. మరి మీ ప్రాంతాల్లో ఈ కాకరకాయని ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా గ్రామాల్లో ఈ బోడ కాకరకాయ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. పంట పొలాల దగ్గర, గట్లపైన, అడవి ప్రాంతాల్లో కానీ ఈ బోడ కాకరకాయల చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా వీటిని వండుకోవడం విషయానికి వస్తే, ఈ ఉన్నంత కాలం మా గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఇవి పులుసుగా కానీ, అలాగే ఫ్రై కర్రీగా కానీ, అలాగే టమాటాల కూర వేసి కూరగా వండుకుంటారు. ఎక్కువగా ఇవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ కాకరకాయలకి మార్కెట్లో చాలా అంటే చాలా భారీ డిమాండ్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే కేజీ 300-400 అన్న కూడా కొనేవారు చాలా ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అవి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి కాస్ట్ గురించి ఆలోచించకుండా తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇంకా ఇందులో ఉండే పోషక విలువల గురించి మనం చూసినట్లయితే, ఇందులో ఉండే ఫైటోన్యూట్రియన్స్, అలాగే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయండి ఈ బోడ కాకరకాయలో. అలాగే ఇప్పుడు వర్షాకాలంలో చాలా వరకు ఎందరో వైరల్ ఫీవర్లతో బాధపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వారు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తొందరగా పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగగానే జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా తొందరగా తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచే గుణం దీనికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బోడ కాకరకాయలో ఉండే విటమిన్స్ మన బాడీలో ఉండే క్యాన్సర్ కారక వ్యర్థాలని బయటకు పంపిస్తాయి. క్యాన్సర్ రాకుండా నివారించే శక్తి కూడా దీనికి ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలో వ్యర్థాలని బయటకు పంపించడంలో ఈ బోడ కాకరకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. అందుకని కంటి చూపు మందగించిన వారు వీటిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మనలో చాలామంది మానసిక ఒత్తిళ్లతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు ఈ బోడ కాకరకాయ కషాయాన్ని కనుక తాగినట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది మా పొలాల దగ్గర, పొలాల గట్ల పక్కన తీసిన వీడియో అండి. అక్కడ చాలా అంటే చాలా బోడ కాకరకాయ చెట్లు ఉన్నాయి. సో ఉంటాయేమో అనేసి వెతికాము, కొన్ని దొరికాయి. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారనేసి ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను. ఈ ఫ్లవర్స్ అనేటివి ఎల్లో కలర్లో ఉంటాయి. చూడండి, కాయ అది చిన్న సైజుగా ఉంది. ఇలా తీగ పక్కనే కాయలు అనేటి వస్తూ ఉంటాయి. పూలు మాత్రం మనకి ఎల్లో కలర్గా ఉంటాయి. అలా ఉంటుందండి. ఈ మొక్కకి ఏంటంటే ఇది తీగ జాతి మొక్క అండి. ఇది తీగ పాకుతూ ఉంటుంది. సో పక్కన ఉన్న ఈ చెట్లపైకి ఈ తీగ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ తీగ జాతికి సంబంధించిన మొక్క కాబట్టి ఎక్కువగా తీగ అనేది ఉంటుంది దీనికి. అలాగే ఇందులో రెండు రకాల చెట్లు ఉంటాయండి బోడ కాకరకాయ చెట్లలో. ఒకటి ఫీమేల్ ఉంటుంది, ఒకటి మేల్ ఉంటుంది. సో ఫీమేల్ దానికి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే కాయలు కూడా వస్తాయి. వర్షాకాలం అనేది స్టార్ట్ అవ్వగానే ఒక వర్షం పడిన తర్వాత ఈ బోడ కాకరకాయ చెట్లు అనేవి మొలుస్తాయండి. సో ఈ వర్షాలన్నిటి స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి బోడ కాకరకాయలు వస్తూ ఉంటాయి. సో ఊర్లలో ఉన్న మేమందరం కూడా ఎక్కువగా వీటిని తింటూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.